ఇతర గుళ్ళకి కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు ముఖ్యమంత్రి గారు మనందరి డబ్బుతో రైతుల నుంచి కలెక్ట్ చేసిన శిస్తుతో చిన్న వ్యాపారుల సేల్స్ ట్యాక్స్ తో మన బస్ ఛార్జీలతో మన కరెంటు ఛార్జీలతో ఈ ముఖ్యమంత్రి గారు తిరుపతిలో 5 కోట్ల రూపాయలు బంగారు ఆభరణాలు ఇస్తాడు. ఇంకెక్కడనో కోట్ల రూపాయలు బంగారు మీసాలిచ్చిండు. అదేవిధంగా ఎక్కడనో బంగారు కమ్మలు పెట్టిండు. మేమేమన్నామంటే తెలంగాణని చాగీరు కాదు ఎవడ అబ్బసొమ్మని చెప్పి మీరు అడ్డగోలుగా మీరు ఈ బంగారు ఆభరణాలు ఎందుకు పెడుతున్నారని వ్యక్తిగతంగా మీ సొంత సొమ్ము ఏ విధంగా అయినా భగవంతునికి పెట్టుకోండి. సొమ్ము ఒకటిది సోకొడు విధంగా ఈ కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావు ప్రవర్తిస్తున్న విషయం నేను మీ అందరూ మనజేస్తాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో 8,560 గ్రామ పంచాయతీల్లో ఏ కాంగ్రెస్ కార్యకర్తకి ఏ నాయకునికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఈ వేదిక మీద నాయకులు అందరం కూడా సమిష్టిగా మిమ్మల్ని ఆదుకుంటాం. కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి సమిష్టిగా సమన్వయంతో కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ గ్రామంలో ఏ అధికారి కానీ ఏ అధికార పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జోలికి వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పెడితే తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించక తప్పదు. 2 నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి నాగార్జునసాగర్ నుంచి. నాగార్జునసాగర్ డ్యామ్ కట్టినా నాగార్జునసాగర్ నుంచి పాలేరు కాలువెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎస్ఆర్ఎస్పి అదమ్మా ఎస్ఆర్ఎస్పి కాలువలు కట్టింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం. భక్త రామదాసు విషయంలో అది కాంగ్రెస్ కృషి అని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. వాస్తవంగా కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే ముఖ్యంగా కేసీఆర్ అనుకుంటున్నాడు. సరే, నేను గౌరవ పత్రికా విలేకరులు మీడియా సోదరులకు నమస్కారాలు చెప్పలేదు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరుమణులందరికీ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మిమ్మల్ని అందరూ చూసి. ఇక వచ్చేసిందిరా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నట్లే ఉన్నది. అసలు మనం ప్రభుత్వంలోనే ఉన్నాం అనుకుంటున్నాము. మన ప్రభుత్వం చేజారింది అనుకోలే. ఇప్పటిదాకా ఈ 3 సంవత్సరాలలో కూడా మనమే ఉన్నాం అధికారంలో ఉన్నట్లు ఉన్నారు మన కార్యకర్తలు, సుశిక్తులైన కార్యకర్తలు. మరి కేసీఆర్ ఏమనుకుంటాడంటే ప్రతి జిల్లాలో కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, గ్రూపులు కడుతూనే ఉంటారు, మనం లాభపడుతూనే ఉంటాం, నేనే ఉంటాను, నా తర్వాత నా కొడుకు నా బిడ్డ అధికారంలో ఉంటారు, ఇంకా రాబోయే 20 ఏళ్ళు అది కేసీఆర్ అనుకుంటున్నాడు. అట్లా చంద్రబాబు నాయుడు కూడా అనుకున్నాడు, మిషన్ 2020 అన్నాడు. కానీ 2004లోనే పోయిండు రాజశేఖర రెడ్డి గారు దెబ్బకు, సోనియా గాంధమ్మ దెబ్బకు. అట్లా ఈ జిల్లాలో వీళ్ళు ఎంత కొట్లాడుకుంటున్నారు అని ఆయన అనుకుంటున్నాడు, సంతోషపడుతున్నాడు. రేణుకా చౌదరమ్మ ఒక దిక్కు, సుధాకర్ రెడ్డి గారు ఒక దిక్కు, సంబాని చంద్రశేఖర్ గారు ఒక దిక్కు, పనమా వెంకటేశ్వరరావు గారు ఒక దిక్కు, ఇట్లా చాలామంది ఉన్నారు. దీని తేరా నవ్వటారా ఉన్నారు అన్నారు. కానీ కేసీఆర్ నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే మా డీకే శివకుమార్ గారు చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీని పూజిస్తారు జనము, కార్యకర్తలు వ్యక్తులను పూజించారు. సమయం వచ్చినప్పుడు వీళ్ళ తడాకా చూయిస్తారు ఈ జిల్లాలో. రేణుకా చౌదరి గారు అక్కగారే, సుధాకర్ రెడ్డి గారు తమ్ముడే. సుధాకర్ రెడ్డిని కూడా తక్కువ చేయలేం, ఆయన కూడా మంచి లీడర్, యూత్ కాంగ్రెస్ ను చాలా బలపరిచిండు ఆ జమానాలో. సోనియాజీ రాహుల్ జీకే నేతృత్వమే
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, నరసింహారావు జీ, ఇన్ సబ్ కే సప్నో కో హమ్ లోగ్ పూరా కర రహే హై. జో కుచ్ ఆజ్ ఖమ్మం మే హై, మే నెహర్ దేఖతా ఆ రహా థా, నాగార్జున సాగర్ కా బాంధ బనా, ఔర్ భీ జిత్నా కామ్ హువా హై ఖమ్మం మే ఔర్ ఉస్కే ఆస్ పాస్ క్షేత్ర మే కాంగ్రెస్ నే కియా హై. మే ఏక్ హి బాత్ ఆఖరీ మే కహనా చాహతా హూం, కాంగ్రెస్ తెలంగాణా మే మజబూత్ హై, కహీ కమీ నహీ హై. సోనియా గాంధీ నే తెలంగాణా దియా, కేసీఆర్ కే పాస్ దో సాంసద్ థే, క్యా దో సాంసద్ తెలంగాణా రాజ్ బనా సక్తే థే? అగర్ కాంగ్రెస్ పార్టీ కే ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఔర్ హమారీ నేతా సోనియా గాంధీ అగర్ సమర్థన్ నహీ కర్తే తో తెలంగాణా రాజ్ కభీ బన్ నహీ సక్తా థా. లేకిన్ ఆప్నే ఉన్కో జితాయా, ప్రజాతంత్ర మే యే అధికార్ ఆప్కా హై. లేకిన్ వాదే పూరా కరానే కే లియే కాంగ్రెస్ పార్టీ ఆప్కీ లడాయీ లడేగీ, లడ్ రహీ హై. ఔర్ 2019 మే టిఆర్ఎస్ కో హరానే కే లియే ఏక్జుట్ హోంగే. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కే నేతాఓ సే మేరీ ఏక్ హీ ప్రార్థనా హై ఔర్ తెలంగాణా మే కాంగ్రెస్ పార్టీ కే సభీ నేతాఓ సే మేరీ ప్రార్థనా హై, హమ్ సబ్ ఏక్ హోకర్ కామ్ కరే, హమారా అహం ఔర్ అహంకార్ ఛోడ్ దే. సబ్కా అప్నా అప్నా సోచనా హోతా హై. హమారీ లడాయీ భాజపా సే హై, హమారీ లడాయీ కేసీఆర్ కే టిఆర్ఎస్ సే హై, హమారీ లడాయీ ఆపస్ మే నహీ హై. సబ్ లోగో కో మిల్కర్ కామ్ కర్నా హై. యహీ సందేశ్ మే ఆప్కో దేనే కే లియే ఆయా హూం. ఔర్ ఆమ్ కార్యకర్తా పూరా ప్రదేశ్ కా ఔర్ ఖమ్మం జిలే కా యహీ చాహతే హై, ఆప్కా వివాద్ ఆప్ సుల్ఝాయియే ఔర్ మిల్కర్ ఉన్ 2019 మే ఢిల్లీ మే కాంగ్రెస్ కీ సర్కార్ ఔర్ తెలంగాణా మే కాంగ్రెస్ సర్కార్ బనాయియే, యహీ ముజే ఆప్సే కహనా హై. బహుత్ బహుత్ ధన్యవాద్. జై హింద్, జై తెలంగాణ. సోదర సోదరులారా, సోదరుడు మాట్లాడింది మంచి కార్యకర్త భద్రయ్య గారు. వీళ్ళందరూ కూడా నాకు వేరే దురుద్దేశాలు లేవు, ఓన్లీ పార్టీ జెండా, పార్టీ వ్యవహారం. రాజీవ్ గాంధీ ప్రొడక్ట్ ని, రాజీవ్ గాంధీ ఉద్యమాలజీ నేర్పినటువంటి వ్యక్తిని, నాకు నాకే నేను ఒక కార్యకర్తగా పనిచేసే వ్యక్తిని. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా అనేక విషయాలు చెప్పారు. దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడాలా? తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండా? పువ్వాడ అజయ్ కుమార్ ఎక్కడ పుట్టిండు? సిపిఐలో పుట్టిండు, రాజకీయంగా వైఎస్ఆర్ లో పెరిగిండు, కాంగ్రెస్ లో టికెట్ తీసుకుండు గెలిచిండు. ఇప్పుడు 30 కోట్ల రూపాయలు 11,000 గజాలు మమతా హాస్పిటల్తో రెగ్యులరైజ్ చేసుకున్నాడు. ఇక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మా సోదరుడు వైఎస్ఆర్ పార్టీలో గెలిచిండు రాజశేఖర రెడ్డి పేరుతో, ఆయన టిఆర్ఎస్ కాంట్రాక్టులు కొరకపోయిండు. ఇలాంటి సిగ్గులేని, పవిత్రత లేని, నీతి లేనటువంటి కేసీఆర్ నీవు ఫిరాయింపులు ప్రోత్సహించి మా మీద సారీ చేస్తావా? నరేంద్ర మోడీ ఒకవైపు సారీ, పెద్ద నోట్ల రద్దుతో కష్టాలు, మనం బ్యాంకులో 4 సార్లు తర్వాత 5వ సారి డ్రా చేస్తే 150 కట్టు, ఇప్పుడు ఆంక్షలు. రైతుకి ఈ జన ఆవేదన ఎవరు? జన ఆవేదన, రైతు ఆవేదన ఎవరు తీర్చాలా? బలహీన వర్గాల ఆవేదన, మైనారిటీల ఆవేదన, విద్యార్థుల ఆవేదన, నిరుద్యోగుల ఆవేదన, సంక్షేమ కార్యక్రమాల్లో లోటు, ఎస్సీ ఎస్టీ మరి సప్లాను డైవర్ట్ చేసి ఇవాళ అక్కడి నుంచి అరుస్తున్నారు. మన హయాంలో రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో శ్రీరామ్ సాగర్ కాలువలు తవ్వితే ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ని మూసేసి కాంట్రాక్టర్ కొరకు, ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించి ముక్కలైనటువంటి ఇందిరమ్మ, రాజీవ్ గాంధీలు వాళ్ళ పేర్లు పెట్టి ఇంకా 1,000 కోట్లు ఖర్చు పెడితే 4 లక్షల ఎకరాలు వచ్చే ప్రాజెక్టులు మూసేసి కమిషన్ల కొరకు సీతారామ సాగర్ తెచ్చారే, సిగ్గు లేదు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు తీసేస్తారా? ఇవాళ ఏమాత్రం నీతి నియమాలున్న చంద్రశేఖర్ రావుని రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి తల్లి పాలు తాగి రొబ్బు కుదుతావా? ఇది కార్యకర్తలు చెప్పాల్సిన విషయాలు.
ఇలా దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం నీది, మాది కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీయా? ఏమి దొంగతనం చేసింది కాంగ్రెస్ పార్టీ? నిన్ను నమ్మి సర్వే గారు చెప్పినట్టు, అనేక మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు, నిన్ను నమ్మి 1200 మంది అమరవీరుల త్యాగం సాక్షిగా తెలంగాణ ఇస్తే నువ్వు మోసం చేసి ఇలా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ అంటే నీ పక్కన ఉన్నటువంటి తలసాని శ్రీనివాస యాదవ్ ఆయన కొడుకు మీద కేసు, జోగు రామన్న కొడుకు మీద మర్డర్ కేసు, మరి పద్మారావు కొడుకు మీద బెయిల్లో ఉంటాడు, ఇంద్రకరణ్ రెడ్డి కారు గుద్ది ఒకటి చచ్చిపోతారు. ఇలాంటివి కేబినెట్ పెట్టుకొని, ఇలాంటి ఆరోపణలు పెట్టుకొని, ఇలాంటి అవినీతి వ్యవహారాలు పెట్టుకొని ఖమ్మం మార్కెట్ కందులు తీసకపోతే ఈరోజు 3700, 5050కి 3700. వారందరూ పెద్దలు చూశారు మిర్చికి 7000 రూపాయల. ఇదే రైతు ప్రభుత్వం పెరుగన్నం తింటూ అరుగు మీద కూర్చోబెట్టి పెరుగన్నం తింటానన్న తినిపిస్తానన్న కేసీఆర్ కిలాడి చంద్రశేఖరరావు, మీ రోజులు ఇప్పుడు ఎట్లే ఉంటే? నువ్వు ఎన్నన్న పెట్టు, ఎంత అవినీతి సొమ్ము పెట్టు, తుమ్మల నాగేశ్వరరావు శంకరగిరి మాన్యాలే, పువ్వాడ అజయ్ శంకరగిరి మాన్యాలే, ఇంకొక ఎంపీ కూడా శంకరగిరి మాన్యాలే, రామిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆత్మ పైనుంచి చూస్తుంది. ఆయన చేసిన పని, ఎన్ని సీసీ రోడ్లు వేపించిండు, ఎన్ని ఇంటర్నల్ కనెక్షన్ రోడ్లు వేపించిండు, ఎన్ని కాలువలు, ఎక్కడ చూస్తే అక్కడ నవ్వు ముఖంతో ఒక సింహం లెక్క ప్రజల మధ్య తండాల మధ్య తిరుగుతూ ఇలా కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా ఉన్నటువంటి వారికి నివాళులర్పిస్తున్నా. గోదావరి నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో ఈ దేశం కోసం పనిచేసి ప్రాణాలు అర్పించినటువంటి భారతరత్న రాజీవ్ గాంధీ గారి పేరు మీద పెట్టినటువంటి రాజీవ్ సాగర్ కూడా నువ్వు పేరు మార్చి ఆ ప్రాజెక్టు చంపిన దానికి ఈ కాంగ్రెస్ పార్టీ నిన్ను ప్రశ్నిస్తా ఉంది. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి నాయకులు అందరం కలిసి వెళ్ళాం. సుధాకర్ రెడ్డి గారు కూడా మాతో వచ్చారు, మేమందరం కలిసి వెళ్ళాం, సాక్షాత్తు ఇందిరా సాగర్ దగ్గరికి వెళ్ళాం, అడిగాం నిన్ను కేవలం 850 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ఈ ప్రాజెక్టును నువ్వు చంపి 10,000 కోట్ల రూపాయలకి రీడిజైనింగ్ పేరు మీద నువ్వు పెంచేసి దోచుకుంటా ఉంటే ఇది తప్పు కదా? కేవలం 850 కోట్లతో 4 లక్షల ఎకరాలకి ఈ జిల్లాకు నీళ్లు వచ్చేటువంటి ప్రాజెక్టుని చంపటం న్యాయమా అని కాంగ్రెస్ ప్రజానికం ప్రజల పక్షాన అడిగాం. ఇలా అడిగినందుకే నువ్వు సన్నాసులు అంటున్నావా? ఇది ప్రజల పక్షాన నిలవేసినందుకే నువ్వు సన్నాసులు అంటున్నావా? అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాం, అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాం. ఆనాడు మహానుభావుడు జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2తో వరంగల్ జిల్లాకి, నల్గొండ జిల్లాకి, ఖమ్మం జిల్లాకు కూడా నీళ్లు వచ్చేటట్టుగా కాలువలు తవ్వించి ఆ టైలర్లో ఉన్నటువంటి భూములకి గోదావరి నీళ్ళ కాంతారపల్లి ప్రాజెక్టు ద్వారా కట్టించి పెద్ద ఎత్తున వృధాగా పోతున్నటువంటి గోదావరి నీళ్ళని ఖమ్మం జిల్లాలో పారించాలి. నువ్వు ఎందుకు ఆపుతా ఉన్నావు? 2.5 సంవత్సరాల నుంచి కాంతారపల్లి ప్రాజెక్టు కట్టకుండా ఈ జిల్లాకి గోదావరి నీళ్లు రాకుండా అడ్డుపడినటువంటి అతిపెద్ద కుట్రదారుడు ఎవరైనా ఉన్నారంటే అది కె చంద్రశేఖరరావు గారే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఇది అడుగుతున్నందుకే కాంగ్రెస్ పార్టీని సన్నాసులు అంటున్నారా? ఆ పైకి వెళ్దాం. ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టి ఇదే గోదావరి నది పైన 16.5 లక్షల ఎకరాలకి కేవలం 38,000 కోట్లతో డిజైన్ చేసి ఈ రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి అప్పటికే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా కేవలం 28,000 కోట్లతో ఈ తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్ళు ఇచ్చేదాన్ని నువ్వు రీడిజైనింగ్ పేరు చెప్పి 86,000 కోట్లకు పెంచి నువ్వు ఈ రాష్ట్ర ఖజానాన్ని లూటి చేస్తా ఉంటే కాంగ్రెస్ నాయకత్వం అడిగినందుకు నువ్వు సన్నాసులు అంటున్నావా? దేనికోసం సన్నాసులు అంటున్నావు?